హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్. ఇంట్లోనే టేస్టీగా అండ్ ఈజీగా సాంబార్ మసాలాతో సాంబార్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో ముందే అరేంజ్ చేసుకొని ఈ కొలతలతో మీరు చేసుకున్నారు అంటే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఉడిపి స్టైల్ అన్నమాట. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి. వన్స్ ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీరా సీడ్స్ వేసుకోవాలి. ఆల్రెడీ ప్లేట్స్లో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈజీగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మెంతులు 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా సీడ్స్, 1/2 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 3 లవంగాలు, అలాగే ఇందులోకి 1 ఏలక్కాయ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కొబ్బరి, అలాగే 6 వెల్లుల్లి, 1/2 ఇంచ్ అల్లం వేసి వేయించుకోవాలి. ఇందులోనే 1 కరివేపాకు రెమ్మ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కావాల్సినంత కొలతలతో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఒకటి తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవడానికి ఈజీగా సింపుల్గా ఉంటుంది. అలాగే ఇందులోకి 5 ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వచ్చేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, అస్సలు మాడిపోకూడదు. ఇదెంత బాగా వేయితే అంత బాగా టేస్ట్ అన్నమాట. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ కారం పొడి. ఇక్కడ వచ్చేసి కాశ్మీర్ కారం పొడి యూస్ చేసుకున్నాం అనుకోండి, అది 1 టేబుల్ స్పూన్. ఇది ఓన్లీ కలర్ కోసం మాత్రమే ఇక్కడ యూస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఎండిమిర్చి వేసుకున్నాం కాబట్టి సరిపోయేంత కారం ఉంటుంది. సో కలర్ కోసం మాత్రమే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి, లేదు అంటే అక్కర్లేదు, ఇట్స్ అన్ ఆప్షనల్. 1 పెద్ద సైజు ఉల్లిపాయ ఫైన్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా వేగుతుంది. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది, సో సాంబార్కి కంపల్సరీగా ఇంగువ అనేది యాడ్ చేసుకుంటారు. దీన్ని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ గ్రైండర్లోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా స్మూత్ పేస్ట్ కింద బ్లెండ్ చేసుకోవాలి. 1 కుక్కర్ తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఇందులోకి 2 గ్రీన్ చిల్లీస్ ఫైన్గా చాప్ చేసింది వేసుకోవాలి. ఇందులోకి మీడియం సైజ్ 3 బంగాళాదుంపలు క్యూబ్ సైజ్లో కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ సాంబార్లోకి పొట్లకాయ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పొట్లకాయ లేని సమయంలో దుంపలు వేసుకున్నా పర్లేదు. ఇందులోకి వెరైటీ ఆఫ్ వెజిటేబుల్ ఐటమ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లైక్ ముల్లంగి, ములంకాయ, పొట్లకాయ, పొటాటో, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి యాడ్ చేసుకుని ఇందులోకి మీకు నచ్చిన అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కంపల్సరీగా 3 మీడియం సైజ్ టొమాటోస్ ఫైన్గా చాప్ చేసి యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ మసాలా ఉంది కదా, ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మటుకు కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మిక్స్ చేసుకోండి, ఎందుకంటే మసాలా కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దాని తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు తూర్ దాల్ యాడ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక గంట ఆల్రెడీ ముందే నానబెట్టి పెట్టుకోవాలి. బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ కప్పులో అయితే మనం తూర్ దాల్ తీసుకున్నామో అదే కప్ యూస్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1/2 కప్పు తూర్ దాల్కి 8 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. సో ఆల్మోస్ట్ 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపించేటట్టు రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు ఒకసారి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ యొక్క లిడ్ క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని దాని తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్ యొక్క ప్రెషర్ రిలీజ్ అయ్యేంత వరకు ఒకసారి చూసుకొని ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. లేదు అంటే వెంటనే మీరు ఒకసారి దేనికైనా ప్రెషర్ రిలీజ్ చేసేసి దాని తర్వాత లిడ్ ఓపెన్ చేసేయచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూను చింతపండు రసాన్ని కానీ చింతపండు గుంజుని కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం మర్చిపోకూడదు అండ్ మిస్ కూడా అవ్వకూడదు. ఆ టేస్ట్ అన్నీ వచ్చేది ఈ చింతపండు బెల్లం సాంబార్ మసాలా ఈ కాంబినేషన్లోనే ఆ టేస్ట్ అనేది సస్టైన్ అవుతుంది. ఒక 1 to 2 మినిట్స్ ఇది కుక్ అయ్యే లోపల తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 టేబుల్ స్పూను నూనె, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1-2 ఎండిమిర్చీలు, అలాగే 5 కరివేపాకు వేసి చిటపటలాడించిన తర్వాత దీన్ని మళ్ళీ మన సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. టేస్టీ అండ్ ఈజీ సాంబార్ మసాలాతో సాంబార్ పౌడర్ లేకుండానే ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇలాంటి ఒక రింగ్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకొని ఇందులోకి సాంబార్ వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ సాంబార్ వచ్చేసి 20 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్టీగా అండ్ ఈజీగా సాంబార్ మసాలా ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇనీషియల్గానే 1 ప్లేట్లో మసాలాస్ అన్నీ తీసేసుకొని అవన్నీ ఒకసారి కడాయిలో పెట్టుకొని వేయించుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు కుక్కర్లోనే ఈ వెజిటేబుల్స్ కూడా కుక్ చేసుకుంటే ఈ కుక్ అవుతున్న టైంలోనే ఈ సాంబార్ మసాలా వచ్చేసి సార్ట్ అవుట్ చేసుకొని కూల్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మీకు త్వరగా ఈజీగా 20 మినిట్స్లోనే అంతా కుకింగ్ అయిపోతుంది. సో వర్కింగ్ ఉమెన్స్కి ఇది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మర్చిపోకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేటెడ్లో ఉంటాయి.